లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. సమస్యల పరిష్కారం కోసం పారిశుద్ధ కార్మికులు చేపట్టిన చలో విజయవాడను అడ్డుకున్న పోలీసులు. ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో నాలుగు రాష్ట్రాలలో బీజేపీ విజయ కేతనం ఎగరవేసిన నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ నాయకుల సంబరాలు. రాధేశ్యామ్ సినిమా విడుదల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో అభిమానుల సందడి. సమస్యల పరిష్కారం కోసం పారిశుద్ధ కార్మికులు చలో విజయవాడ చేపట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి విజయవాడకు తరలివస్తున్న పారిశుద్ధ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ కార్మికులు సిఐటియు నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడ వెళ్తున్న తమను అరెస్ట్ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్మార్గ బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వ వైఖరి నచ్చించాలని చెప్పేసి మేము పడుతున్నాం. వైసీపీ వైఖరి నచ్చించాలి. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వెళ్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మికులు ఆదుకుంటాం, కార్మికులు నేర్చేస్తారని చెప్పి కార్మికులందరికీ ద్రోహం చేస్తుంది. అనకుండా అమలు చేయకుండా కార్మికుల శ్రమ దోపిడీ చేస్తా ఉంది. పైగా నిరసన తెలియజేయడానికి వచ్చి అరెస్ట్ చేసి చెప్పాలి. నిరంకుశ పద్ధతుల్లో పోరాటాల్ని ఉద్యమాల్ని పని చేయాలనుకుంటే నీ తరం కాదు, నీ అప్ప తరం కాదని చెప్పి కూడా చెప్పదలుచుకున్నాం. ఏ ముఖ్యమంత్రి, నేను దళిత ముఖ్యమంత్రిని, దేశాల ముఖ్యమంత్రిని, గిరిజనుల ముఖ్యమంత్రిని, ఏ రోడ్డు కాడ ఆ పాట పాడేటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు మున్సిపల్ కార్మికులు చెల్లో విజయవాడకు వస్తే మీ బాధలేంటి, మీ సమస్యలేంటి, మీకేం ఇబ్బందులని అని చెప్పి అడగాలి. అడగటం మానేసి అధికారం నా చేతిలో ఉంది, పోలీసు మందబలం నా చేతిలో ఉంది, తుపాకులు నా చేతిలో ఉన్నాయి అనుకుని పోలీసుల్ని ప్రయోగించి మా ఉద్యమాన్ని మా గొంతు నొక్కాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేది ఇంకా 2 సంవత్సరాలే నీకు లైఫ్ ఉంది. ఈ 2 సంవత్సరాల్లో నీ బుద్ధి మార్చుకోకపోతే మున్సిపల్ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల యొక్క గోడు వినకుండా నిరంకుశంగా వ్యవహరించే పని అయితే రాబోయే రోజులు మా చేతుల్లో ఉంటాయి. ఇట్లాగే విర్రవీగినటువంటి గత ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పట్టుద్ది. మున్సిపల్ కార్మికుల జోలికి వచ్చిన ఏ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం విజయవాడలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్కే రోజా అమ్మవారి దర్శనార్థం ఆలయముకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆలయ వేద పండితుల ద్వారా వేద ఆశీర్వచనం ప్రసాదములు అందజేశారు. తూర్పు
గోదావరి జిల్లా ముమ్మడివరం యానంలో ప్రముఖ సినీ హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు సందడి చేశారు. శ్రీ పద్మ వీరేశ్వర థియేటర్లో ఉదయం 5 గంటలకు ప్రారంభమైన బెనిఫిట్ షో ప్రారంభం నేపథ్యంలో తీన్మార్ వాయిద్యాలు బాణాసంచా పేర్చి అభిమానులు పండగ చేసుకున్నారు. అనంతరం ప్రభాస్ వాల్ పోస్టర్కి పాలాభిషేకం చేశారు. జిల్లా గోకవరం మండలంలోని దేవీచౌక్ సెంటర్లో వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారు శుక్రవారం భక్తులకు నాగదేవతగా దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు వల్లూరి జగన్నాథ శర్మ శ్రీనివాస్ శర్మ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని వేంచేసి ఉన్న దేవిచౌక్లో కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. కనకదుర్గమ్మ వారు ఈ రోజు భక్తులకు నాగదేవతగా దర్శనమివ్వడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని పూజించారు. ఆలయ అర్చకులు వల్లూరి జగన్నాథ శర్మ శ్రీనివాస్ శర్మలు శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని తెలిపారు. అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా మెలియాపుట్టి మండలం చాపర ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ గణపతిరావు మరియు వైద్య సిబ్బంది పెద్ద లక్ష్మీపురం ఆశ్రమ పాఠశాలకు విచ్చేసి పాఠశాల విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పద్ధతులు, సీజనల్ వ్యాధులు, విద్యార్థులు కౌమార దశలో వచ్చే వ్యాధుల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల హెచ్ఎం దుర్గా ప్రసాద్, మురళి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల ప్రస్తావన లేదని డ్రామా నడిపిన వైకాపా ప్రభుత్వం మరి శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాలోని ప్రాంతాల ప్రస్తావన తేకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రశ్నించారు. శుక్రవారం కాకినాడలో రూరల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి చేసిన అప్పుల వివరాలు ప్రజలకు తెలపాలని కాగా హెచ్చరించిన జగన్ ప్రభుత్వం స్పందించలేదని సోము తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 14-15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామాల అభివృద్ధికి అందజేస్తుందని చెప్పారు. 64,000 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, అలానే ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకుని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి సహకారం చేస్తుంటే రాష్ట్ర ప్రజలకు జగన్ ప్రభుత్వం ఏమి చేస్తుందో వెల్లడించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకి ఎందుకు నిధులు కేటాయించలేదని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. అలానే రాయలసీమలో ఉన్నటువంటి అంజనీ మార్గాన్ని, కాలేరీ నగరం కానీ, తెలుగుగంగం కానీ ఎందుకు నిధులు కేటాయించలేదని భారతీయ జనతా పార్టీ కేటాయిస్తోంది.
भारतीय जनता पार्टी तीव्र प्रश्न केन्द्र बजे आंध्र प्रदेश पेर लेदा राष्ट्र बजे प्रदेश पेर राष्ट्र बजे प्राप्त पेर मुख्यमंत्री रेप अंदर अड़ता राजमंड्रि सीतमपेट की एम केटाइचार सीतारापुरा एम केटाइचार बजेट प्राप्त गुरीारो ना भारतीय जनता पार्टी की वेल राजकीय व्यवस्था प्रभुत् प्रश्न प्राता प्रश्न प्रस्ताव अमरापुर प्रश्न कड़प ग प्रस्ताव चपाली मेड के बजे प्रकट आंध्र प्रदेश प्रत्येक प्रस्ताव लेकिन కాకినాడ గురించి ఎందుకు ప్రస్తావించలేదు అన్ని ప్రాంతాల గురించి మీరు ప్రస్తావించవలసినటువంటి అవసరం ఉందా లేదా ఇవాల ప్రభుత్వాన్ని రేపు మా జిల్లా అధ్యక్షులందరూ ప్రశ్నించుకుంటారు మా జిల్లాకి ఏం కేటాయించలేదు ఇందులో కలెక్టర్ రిప్రజెంటేషన్ కూడా ఇస్తారు ఈ విధంగా మసిపూసి మారేడుగాయ చేసేటువంటి బడ్జెట్ ఏ ప్రాంతాన్ని కూడా సటిస్ఫై చేయనటువంటి బడ్జెట్ ఇది ఏ ప్రాంతాన్ని కూడా ఇందులో ఆలోచింప చేసేటువంటి బడ్జెట్ కాదు ఇది ఒక కేంద్ర బడ్జెట్ మాత్రమే ప్రతి గ్రామం గురించి ఆలోచించేటువంటి బడ్జెట్ ప్రతి వ్యక్తికి 14-15 ఫైనాన్స్ లో నిధులు అలోకేట్ చేసింది సంపర్లో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా 640 రూపాయలు పర్ హెక్టర్ ఇంత బడ్జెట్ లో 14-15 ఫైనాన్స్ నిధులు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి నిధులు ఇచ్చిందో చెప్పండి శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలంలోని చాపర గ్రామంలో ప్రతి ఏటా ఎల్లమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహిస్తారు. ఎల్లమ్మ తల్లి జాతర చూడటానికి గ్రామ ప్రజలే కాక మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి జాతరలో పాల్గొని ఎల్లమ్మ తల్లి దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. బొట్టు బయటేస్తారు తల్లి జాతీయ లోక్ అదాలత్ ను శనివారం జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తాల గోపి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా శనివారం జిల్లాలో ఉన్న అన్ని కోర్టుల ప్రాంగణంలో 18 బెంచీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. లోక్ అదాలత్ లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విధించిన చలాన్లు, మున్సిపల్ చలాన్లతో సహా బ్యాంకులు, పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, ఎలక్ట్రికల్ తదితర కేసులు పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె జయలక్ష్మి పాల్గొన్నారు. దాటుతున్నప్పుడు సిగ్నల్ చలాన్స్ కానీ ఆర్టీఏ ఆఫీస్ వారు కట్టిన కేసులు కానీ లేదా ఇంకా మున్సిపాలిటీ వారి దగ్గర ఉన్న కేసులు కానీ ఏ రకమైన కేసులు అయినా సరే మీరు ట్రాఫిక్ చలాన్స్ కానీ మున్సిపాలిటీ చలాన్స్ కానీ మళ్ళా ఇంకొకసారి ఏంటంటే ఈ యొక్క ఎక్సైజ్ కేసులు పాత అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఏవైతే కేసులు పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కేసులు కూడా మీరు రేపు మరి జిల్లాలో ఉన్న వివిధ ప్రాంగణాల్లో ఉన్న అన్ని జిల్లా కోర్టులకు వచ్చి రాజీ చేసుకోవచ్చు. ఎందుకంటే సుమారు మేము 18 బెంచ్లు ఏర్పాటు చేసాము ఈ జిల్లాలో. మీ పరిసర ప్రాంతాల్లో మీ దగ్గరగా ఉన్న కోర్టు ప్రాంగణంలో మీకు బెంచ్ ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి ఏ రకమైన కేసు అయినా సరే ఆఖరికి మీరు ట్రాఫిక్ లో మీరు పోలీసు వారికి చిక్కి హెల్మెట్ లేకున్నా లేదంటే ఏ డాక్యుమెంట్స్ లేకున్నా ఫైన్ వేసినా కేసులు కూడా మీరు ఈ యొక్క
మరి మా లోకత్తులో రాజు చేసుకోవచ్చు ఆ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము ఇన్సెంటివ్ ఇచ్చున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి సద్వినియోగపరచుకుని మరొకసారి మీ సమయాన్ని డబ్బులు వృధా కాకుండా కేసులను రాజు చేసుకుంటారని ఆశిస్తున్నాం మరి ముఖ్యంగా ఈ సందర్భంగా సుమారు మరి ఈ లోకత్తులో డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సుమారు మేము నియర్లీ 20-30 క్యాంప్స్ మా సెక్రటరీ గారు మరి జలేశ్వర్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టడం జరిగింది అట్లాగే నేను కూడా చాలా మరి కార్యక్రమాల్లో పాల్గొని మరి ఈ లోకాద విషయంలో అందరికీ మరి ఒక రకమైన అవేర్నెస్ ని క్రియేట్ చేయడం జరిగింది మరి ఈ నెలంతా కూడా మేము వరకు కూడా ప్రతి స్టేక్ హోల్డర్స్ తో ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి అడ్వకేట్స్ దగ్గర నుంచి అట్లాగే బ్యాంక్స్ వాళ్ళ దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కూడా మేము రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో 4 రాష్ట్రాలలో బీజేపీ విజయ కేతనం ఎగరవేసి ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సందర్భంలో ఇచ్చాపురం బీజేపీ కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుని ర్యాలీ నిర్వహించారు ఇచ్చాపురం బస్ స్టాండ్ కోడలిలో బీజేపీ జెండాను ఎగరవేసి ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా శ్రీమతి బుద్ధాల నిర్మలమ్మ మాట్లాడుతూ ఈ విజయం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో దేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా మోదీ నాయకత్వంలో బీజేపీ అత్యధిక మెజార్టీని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మోడీ గారు గెలిపించారు 4 రాష్ట్రాల్లో ఇవాళ కళ్ళు మూసుకొని గెలిచి ఈరోజు ఈ ఆనందం మీద మేము పండుగ చేసుకుంటున్నాం రేపు రాబోయే భవిష్యత్తు మాత్రం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే మాత్రం తప్పకుండా ఇక్కడ వస్తుంది అది మోడీ గారు ఆశీస్సులతో మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం తప్పకుండా మీ మోడీ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని మాత్రం నిలబెడతారండి మా విశ్వాసంతో మీ బీజేపీ తరఫున అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈ బీజేపీ జెండాను మోస్తూ ఈరోజు ఇచ్చాక నియోజకవర్గానికి రేపు రాబోయేది బీజేపీ రావాలి అని కోరుకుంటూ మేము ఆ బీజేపీ మోడీ గారి కోసం ఎంతకైనా కష్టపడి మేము ఈ బీజేపీని నిలబెడతామని చెప్పి ఈ నియోజకవర్గాన్ని కార్యకర్తల ద్వారా మేమందరినీ కూడా కార్యకర్తలందరూ కలిసి బీజేపీని మాత్రం గెలిపిస్తామని చెప్పి ముందు తీసుకెళ్తామని చెప్పి మేము అందరూ కూడా మా అభిప్రాయం చేపల శాశ్వత గుడిదారి నుండి ఈరోజు మేము ర్యాలీగా బస్ స్టాండ్ వరకు వచ్చి మా ఆనందాన్ని ఇక్కడ సంబరాలుగా మేము మార్చుకుంటున్నాం రేపు మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ రావడం సత్యం ఖాయం రేపు మోడీ గారు ఇక్కడ రావడం కూడా ఖాయం మోడీ గారు అధ్వానంలోనే ప్రతి రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది ప్రతి రాష్ట్రం కూడా మోడీ గారు దీంట్లో డెవలప్ అవుతుంది అన్ని రాష్ట్రాలు చూడండి అన్ని రాష్ట్రాలు కూడా ఎలాగున్నాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలన్నీ కూడా మోడీ గారు ఇచ్చింది విద్యా గ్యాస్ కానీ అంగన్వాడీ ఫుడ్ కానీ మళ్ళీ ఉపాధి యాభై పథకం కానీ మొత్తం అన్ని పథకాలు ఇవాళ రేషన్ అయితే ఫ్రీ రేషన్ ఈరోజు మోడీ గారు దీని మీద ఆ రోజు చాలా వరకు ఏం చేశారంటే నేను తిరిగిన దాని మీద మోడీ గారు కాదని చెప్పి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే మేము ఇస్తున్నాం అన్నారు అది ఖండిస్తూ మేము ప్రతి 15 తారీఖునే డిపోల దగ్గరికి వెళ్ళి మోడీ గారు రేషన్ ఇస్తారా ఎవరా అని చెప్పి అందరికీ కూడా మేము మోడీ గారు రేషన్ ఇదని చెప్పి మేము డిపోల దగ్గర ప్రతి డిపో వెళ్ళి వాళ్ళకి మోడీ గారు ఫోటో పెట్టి ఇది మోడీ గారు రేషన్ ఇస్తున్నారు బీజేపీ అనేది ఇక్కడ ఉన్నది బీజేపీ తరఫున మాకు వస్తున్నాయి బీజేపీకి మోడీ గారు అందిస్తున్న ఈ పథకాలు రైతు అందరు
సిపిఎం అఖిల భారత మహాసభ ముసాయిదాపై మండల జనరల్ బాడీలో సిపిఎం కార్యదర్శి వందవాసి నాగరాజు చర్చలు జరిపారు. రేణిగుంట మండలం సిపిఎం కార్యాలయంలో 23వ అఖిల భారత మహాసభలో ముసాయిదా రాజకీయ తీర్మానంపై ఎస్ సత్యశ్రీ అధ్యక్షతను వహించగా సీనియర్ నేత వెంకటరమణ, మండల కార్యదర్శి కె హరినాథ్, సత్యశ్రీ సెల్వరాజ్, రాజశేఖర్, శివానందం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఎం పార్టీ 23వ అఖిల భారత మహాసభలో ఏప్రిల్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని కర్నూలులో జరుగుతున్నాయి. ఈ అఖిల భారత మహాసభలో చర్చించే ముసాయిదా తీర్మానాన్ని ఫిబ్రవరిలోనే విడుదల చేశాము. ఇది దేశంలోని ప్రజానీకం మొత్తం కూడా చర్చించాలా, సిపిఎం పార్టీ కింద శాఖ వరకు కూడా చర్చించి తమ సూచనలు సలహాలు పంపాల్సి అని చెప్పేసి అత్యంత ప్రజాస్వామిక ప్రక్రియని సిపిఎం పార్టీ ప్రారంభిస్తుంది. దీన్ని అందరూ కూడా హర్షిస్తున్నారు, ఆహ్వానించాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు దేశానికి చాలా పెద్ద శత్రువుగా ఉన్న బీజేపీ అన్ని రకాల్లో దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది. తన ఆర్ఎస్ఎస్ మతోన్మాద అజెండా ద్వారా పూర్తిగా దేశాన్ని వెనక్కి నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రముఖ నటుడు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నేపథ్యంలో జగ్గంపేటలో ప్రభాస్ అభిమానులు సందడి చేశారు. ఉదయాన్నే థియేటర్ల వద్దకు చేరుకుని ప్రభాస్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి బాణాసంచ కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ సినిమా విడుదల కావడంతో జై ప్రభాస్ అంటూ నినాదాలు చేశారు. జిల్లా పలాస మండలం పలాస ఎలవేల్పు గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ప్రజలందరికీ మంచి జరగాలని వేడుకుంటూ వివిధ పార్టీ నాయకులు మరియు పలాస ప్రజలు ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలాస ప్రెస్ క్లబ్ ద్వారా పులిహోర మరియు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. బీజేపీ గెలుపొందిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మెల్లియాపట్టి మండలంలోని మూడు రోడ్ల కూడలిలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మానవహారం నిర్వహించి బాణాసంచ కాల్చి విజయోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవరావు మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ రమేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు భూపతిరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పాతపట్నం నియోజకవర్గం మెల్లియాపూర్తి శాఖ తరఫున ఇక్కడ మెల్లియాపూర్తి ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించుకుంటుంది. ఎంతమంది కేసీఆర్లు, ఎంతమంది మమతా బెనర్జీలు, వెనుకుండి పీకే అంటే ప్రశాంత్ కిషోర్లు, ఎంతమంది అయినప్పటికీ బీజేపీ విజయం సాధిస్తుంది. నీతి నిజాయితీ కోసం, దేశము కోసం, ధర్మము కోసం, సంస్కృతి కోసం పోరాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు ఉత్తరప్రదేశ్ లో ఉండాలు, రౌడీలు, మానభంగాలు కట్టడి చేసి నీతి నిజాయితీ పాలనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీకి ప్రజలు పట్టము కట్టి
మళ్ళీ అఖండమైన విజయము అందించినందుకు మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి, యోగి గారికి మనమందరం ధన్యవాదాలు తెలియజేయాలి. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై! జై నరేంద్ర మోడీ! జై నరేంద్ర మోడీ! జై నరేంద్ర మోడీ! జై యోగి జీ! జై యోగి జీ! ఈ రోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఏకైక పార్టీ. ఒక సీఎం చెల్లెలు ఇనేది చిన్న టీ కొట్టు పెట్టుకుంటుంది. ఒక ప్రధానమంత్రి అన్నదమ్ములు కిరాణి కొట్లు టీ కొట్లు పెట్టుకొని వాళ్ళ జీవన పద్ధతి గడుపుకుంటున్నారు. ఈ రోజు దేశంలో ఒక పదవి వచ్చిన తర్వాత 5 ఏళ్ళలో వారు సరాబుగా మారిపోతుంది. ధనవంతులు కోటీశ్వరులు అవుతున్నారు. ఒక మోడీ గారి చెల్లెలకి ఒక విలేకరులు అడిగితే ఏమమ్మా మీ అన్నయ్య సీఎం కదా నువ్వెందుకు టీ కొట్టు పెట్టుకున్నావంటే మా అన్నయ్య ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు సీఎం నాకు కాదు. నేను అభివృద్ధి చెందితే నేను స్టార్ హోటల్ పెట్టుకుంటాను తప్ప ప్రజాధనంతో స్టార్ హోటల్ పెట్టే ఆలోచన లేదు. అటువంటి చెల్లెల్ని కన్నటువంటి వ్యక్తి శ్రీ మోడీజీ మీ యోగిజీ గారు. అలాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. సమస్యల పరిష్కారం కోసం పారిశుద్ధ కార్మికులు చేపట్టిన చలో విజయవాడను అడ్డుకున్న పోలీసులు. 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో 4 రాష్ట్రాలలో బీజేపీ విజయ కేతనం ఎగురవేసిన నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ నాయకుల సంబరాలు. రాధేశ్యామ్ సినిమా విడుదల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో అభిమానుల సందడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.